విచిత్ర వేషధారణ, చేతుల్లో డోలు, లయబద్ధంగా కొనసాగే విన్యాసాలు, ఒళ్ళు గగురు పడిచే తలవార్ల ప్రదర్శన, ఇవన్నీ ఒగ్గు డోలుకు సంబంధించిన దృశ్యాలు. 10 మంది కళాకారులు ఒకరిపై ఒకరు నిలబడి డోలు వాయిద్యాన్ని వాయిస్తుంటే రోమాలు నిక్కబొడిచి చూసేందుకు 2 కళ్ళు చాలు. ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఒగ్గు డోలు కళాకారులు ఇప్పుడు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటూ జీవనోపాధికి దూరమవుతున్నారు. రోజు రోజుకు బతుకు భారమై మనుగడ కరువైపోతుంటే నమ్ముకున్న కళను విడిచిపెట్టలేక కుటుంబాలను పస్తులంచలేక భారంగా ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. దీంతో రోజు రోజుకు మనుగడ కరువై అంతర్ధానమైపోతున్న ఒగ్గు డోలు కళాకారుల బతుకు చిత్రంపై స్పెషల్ రిపోర్ట్. త్రిపురాసురాలైన రాక్షసులను శివుడు సంహరించే సమయంలో తన శక్తియుక్తలు సరిపోకపోవడంతో అమ్మవారైన చండికామాతను వేడుకున్నాడట. అప్పుడు ప్రత్యక్షమైన అమ్మవారు రాక్షసులను సంహరిస్తున్న సమయంలో శివుడి రక్తం నేలపై పడకుండా మింగేస్తుందట. ఈ యుద్ధంలో మహాశివుడు విజయం సాధించిన తర్వాత ఇద్దరూ కలిసి ఢమరుకనాదన మధ్య శివ తాండవం చేశారట. పరమేశ్వరుడి అర్ధభాగమైన చండికామాత వద్ద ఉన్న ఢమరుకం శివుడి చేతిలోకి రావడంతో పూజలు చేస్తున్న ఒగ్గు కళాకారులకు పరమశివుడు మల్లికార్జునుడి రూపంలో అందించాడట. శివుడి చేతుల నుండి డమరుకాన్ని అందుకున్న నాటి నుండి ఒగ్గు పూజారులు డోలు కళాకారులుగా కీర్తించబడుతూ మల్లన్న సేవలో తరిస్తున్నారని చెప్తారు. ఒగ్గు కథ, ఒగ్గు డోలు విన్యాసాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయి. తెలంగాణ ఉద్యమంలో సైతం ఒగ్గు డోలు కళాకారులు కీలక పాత్రను పోషించి ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చారు. ఒగ్గు డోలు కళాకారులు లయబద్ధంగా చేసే వాయిద్యాల చప్పుడు, కాలి అందెల సవ్వడి, ఒళ్ళు గగురు పడిచే విన్యాసాలతో ప్రజలను మంత్రముగ్ధులం చేస్తారు. విచిత్ర వేషధరణ, పోతరాజుల పొలికేకలు, పిరమిడ్ విన్యాసాలు కళాకారుల నైపుణ్యానికి నిదర్శనగా నిలుస్తాయి. జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ అనే గ్రామం ఒగ్గు కళాకారులకు పుట్టినిల్లుగా విరాజిల్లుతుంది. ఇక్కడ సుమారు 45 నుంచి 50 మంది ఒగ్గు డోలు కళాకారులు డోలు ఒగ్గునే నమ్ముకొని జీవనాన్ని సాగిస్తున్నారు. వీరికి తెలంగాణ వ్యాప్తంగా మంచి గుర్తింపు కూడా ఉంది. రాజకీయ పార్టీల కార్యకలాపాలకు, ఇతరత్ర కార్యక్రమాలకు ఇక్కడి ఒగ్గు డోలు కళాకారులను ఆహ్వానిస్తారు. వారి ఆకాంక్షలకు తగ్గట్టుగానే ఈ కళాకారులు తమ విన్యాసాలతో చూపరులను అలరిస్తారు. గగురు పొడిచే విన్యాసాలతో ఆహుతుల రోమాలు నిక్కబొడిచేలా చేస్తారు. కర్ణుడి చావుకి 1.25 లక్ష కారణాలు అన్న చందంగా మారింది ఒగ్గు డోలు కళాకారుల పరిస్థితి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈ కళ ఇప్పుడు రోజు రోజుకు అంతర్ధానమవుతుంది. కళాకారులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇక్కడ కూడా బ్రోకర్లే రాజ్యమేలుతుండడంతో అసలు ప్రతిఫలం వారికి అందకుండా పోతుంది. ప్రభుత్వం దళార్లకు కాకుండా కళాకారులను గుర్తించి వారికి నేరుగా కార్యక్రమాలను అందిస్తే ఒగ్గు డోలు కళాకారులు బతికే అవకాశం ఉందంటున్నారు ఒగ్గు డోలు కళాకారులు. తాతల కాలం నుండి ఇదే కళను నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నామని, పెద్ద పెద్ద కార్యక్రమాలకు వెళ్తే కేవలం బచ్చార్జీలు ఇచ్చి నేతలు చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కళాకారుల కోసం
అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ అందులో దలారులు జోక్యం చేసుకొని కళాకారులకు అందకుండా చేస్తున్నారు అంటున్నారు। पेद्दपल्ली जिल्ला सुंदराम मंडलंलो कलमपुर ग्रामंलो मैं याबै मंदी कलाकारुलु उन्नां। गत 20 एळ्ळ सांदि मैं कलं पोषिस्तानु कानी मम्मल्नि एवरू पट्टिंचुकोलेरु। इप्पुडु मन मुख्यमंत्री गारु माकु इप्पुडु मन दलित बंधु लेक्क मा कलाकारुलकु ओक दलित मा कलाकारुल बंधु लेक्क माकु ओक पिंचिल्लु गानी मा कलाकारुल बंधु गानी माकु ओक विधिंचालि। बस पासुलु गानी माकु गुर्तिंपुगा मा कलाकारुल गुर्तिंपुगा ओक गुर्तिंपु कार्डु कूडा माकु इव्वालनि मेमु मा कोरुकुंटुन्नाम। మామూలు ఎవరు గుర్తిస్తలేరు మామూలు వాడుకుండు మనమే గాని మామూలు కళాకారులం కూడా టైం వచ్చేప్పుడు వాడుకుంటారు టైం అసలు లేనప్పుడు అసలు మామూలు గుర్తిస్తలేరు మా గుర్తింపు కూడా అనేది లేదు। మా దయచేసి మాకు తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం తరపున మా ఖచ్చితంగా మాకు గుర్తింపు ఇవ్వాలి। కళాకారుల గుర్తింపు అనేది ఎక్కడ లేదు। మేము ఎన్నో కష్టం చేస్తున్నాం మాకు ఈ ఒక్క గవర్నమెంట్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు మాకు అంటూ ఒక ప్రోగ్రామ్ అంటూ లేదు మాకు అంటూ ఒక గుర్తింపు లేదు। కాబట్టి ఈ ఒక్క कलाकार कलाकार मन कलाकार प्रेसिडेंट गारिनी इंफर्मेशन इस्तलेरु गवर्नमेंट प्रोग्रामलंटी तेलुवदु इवरकु మాకు గుర్తింపు కార్డు లేదు గుర్తింపు లేదు। కాబట్టి తప్పకుండా మీరు మా మామూలు గుర్తించి మాకు ఈ ఒక కళాకారులకైనా గాని కొంచెం మాకు అవగాహన అనేది గవర్నమెంట్ నుంచి కొన్ని సౌకర్యాలు మాకు చెప్పగలరని కోరుతున్నాం। ఇప్పటికైనా ప్రభుత్వం కళాకారులను గుర్తించి దలారులకు కాకుండా నేరుగా కళాకారులకే కార్యక్రమాలు అప్పగించాలని కోరుతున్నారు। ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందకపోతే మా తరం నుండే ఒగ్గు కళాకారుల అంకం పూర్తి కానుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। వెంటనే ఒగ్గు కళాకారులు ఆదుకొని భవిష్యత్తు తరాలకు ఒగ్గు డోలు కళాకారులను అంతరించిపోకుండా చూడాలని కోరుతున్నారు। ఇదండి ఒగ్గు డోలు కళాకారుల బ్రతుకు చిత్రం। రోజు రోజుకు మస్కబారిపోతున్న ఒగ్గు డోలు కళను ప్రభుత్వమే కాపాడాలని ఒగ్గు డోలు కళాకారులను ఆదుకోవాలని కోరుకుందాం। భావితరాలకు కళను అందించేందుకు చర్యలు తీసుకోవాలని వేడుకుందాం।